నమస్తే. ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో అటు పాఠశాలలతో పాటు కళాశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల పనితీరు వాళ్ళు రెచ్చిపోతున్న విధానం పట్ల చాలామంది యువ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికే పలు ధర్నాలు చేశారు. అటు డిఈఓతో పాటు విద్యాశాఖ అధికారులకు మెమరాండాలు కూడా ఇచ్చారు. ఈ అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు విజేందర్ అందుబాటులో ఉన్నారు. గతంలో పటాన్చెరు పట్టణం నుంచి కార్పొరేటర్గా పోటీ చేసిన విజేందర్ అందుబాటులో ఉన్నారు. చాలా రోజుల తర్వాత అన్నను పలకరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మాట్లాడదాం. ముందుగా నమస్తే. ముఖ్యంగా పాఠశాలలు కళాశాలలు తెరుచుకున్న తర్వాత, ముఖ్యంగా ఈ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు చేస్తున్న దాష్టికాల మీద మీరు పోరాటం చేశారు, గతంలో అధికారులను కలిశారు. ఏమన్నా కొలిక్కొచ్చినాయా, చర్యలు ఏమన్నా జరుగుతున్నాయా? ఇప్పుడు మన ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ డివిజన్ 113 డివిజన్లో 100,000 జనాభా ఉన్నది. 100,000 జనాభాకు గాను చాలా ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది ప్రైవేట్ స్కూల్ కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి, అందులోకే ఎందుకు వెళ్తున్నారు అని అంటారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్తా. పటాన్చెరు పట్టణంలో ఈ డివిజన్లో 100,000 మంది జనాభా ఉన్నారు. ఈ 100,000 మంది జనాభాకు కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ సరిపోవు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ మీద పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఆధారపడాల్సి వస్తుంది. ఆ విషయంలో ఏం చేస్తారు, ప్రైవేట్ స్కూల్లో తీసుకుపోయి జాయిన్ చేస్తారు. గత పది సంవత్సరాల క్రితము ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి ఫీజులు ఎంత, ఇంతకుముందు పుస్తకాలు గవర్నమెంట్ ప్రచురించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి నడిపిస్తున్నాయి ప్రైవేట్ పాఠశాలలు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, స్కూల్ యాజమాన్యమే పుస్తకాలను తయారు చేయడం, స్కూల్ యాజమాన్యమే స్కూల్ డ్రెస్సులు తయారు చేయడం, మళ్ళీ ఇవన్నీ కాకుండా డొనేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో, ఈ అడ్మిషన్ ఫీజు 6,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక్కొక్క స్కూలు, వాళ్ళ స్కూల్ స్ట్రెంత్ను బట్టి దాన్ని బట్టి వాళ్ళ స్కూల్కు ఉన్నటువంటి పేరును బట్టి రేటు డిసైడ్ చేసుకొని 5,000 నుంచి 10,000 20,000 దాకా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తారు. అది వసూలు చేయొద్దు అనేది గవర్నమెంట్లో ఉన్నటువంటి రూల్. అది వదిలేసి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా స్కూల్ యూనిఫామ్తో సహా, పుస్తకాలతో సహా, బ్యాగులతో సహా, అలాగే ఈ అడ్మిషన్ ఫీజెస్ వసూలు చేసి అధిక ఫీజుల భారంతో తల్లిదండ్రులకు భారాన్ని మిగిల్చున్నటువంటి పాఠశాలలపైన ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వాలు స్పందించలేదు. గత ప్రభుత్వాలు స్పందించలేవని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని గట్టబెట్టారు ప్రజలు. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, ఎలక్షన్లో కొత్తగా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన మీడియా వరకు మాత్రమే పరిమితం అయ్యేటట్టు ప్రైవేట్ యాజమాన్యాలపై అధిక ఫీజులు వసూలు చేసి మేము కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంతవరకు తీసుకుంటారు? ఇలా మేము పోయి ఒక స్కూల్లో ఒట్లాడితే కానీ ఎంఈఓ డిఈఓ స్పందించినటువంటి పరిస్థితి, అంటే ఎవరన్నా ఒకరు వచ్చి కంప్లైంట్ ఇస్తే కానీ మీరు పనిచేయరా? ఇక్కడ ఒక పుస్తకాల సెట్ తీసుకోవాలంటే ఒకటి తర్వాత పిల్లడానికి 6,000 రూపాయలు అవుతున్నాయి. స్కూల్ యూనిఫామ్ తీసుకోవాలంటే ఒక్కొక్క యూనిఫామ్కు 1,000 రూపాయలు చొప్పున 2 యూనిఫామ్లు, మళ్ళీ సాటర్డే వెడ్నస్డే అని చెప్పేసి ఆవిటికి సపరేట్, మళ్ళీ ఈ మొత్తం తీసుకునే వరకు 3,000-4,000 రూపాయలు అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి సగటు కార్మికునికి వచ్చేటటువంటి జీతం 15,000 నుంచి 20,000 రూపాయలు. ఒక పిల్లగానికి 40,000 రూపాయలు 50,000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కడతారు? ఆలోచించాలి. ఇలా ప్రజాప్రతినిధులు పనిచేయాల్సింది ప్రజల కోసం. కార్పొరేట్ వ్యవస్థ ఇష్టానుసారంగా దోసుకుంటా ఉంటే నువ్వు మాట్లాడాల్సింది ఏంది, ఫస్ట్ పిల్లల గురించి మాట్లాడాలి. ఏ రోజైనా మాట్లాడిరా? ఇలా మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నాం, పిలిపించినాం, ఎంఈఓని పిలిపించినాం, స్కూల్ యూనిఫామ్ అమ్మే దగ్గర తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చినాం, డిఈఓ దగ్గరకు పోయినాం. డిఈఓ దగ్గర గత 20 సంవత్సరాల నుంచి పడంచేలు ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు ఒక్క సోకాజ్ నోటీస్ రాలేదు. అంత కష్టపడి ఇలా సోకాజ్ నోటీసులు ఇచ్చినాం ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని, కామన్ వ్యక్తిని. హోదాలో ఉన్నారు, ఇలా మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఏం చేస్తున్నారు మీరు? ఇలా బాధ్యత లేదా మీకు? ఇది ఇలా రాజ్యాంగం చెప్తున్నది, ప్రతి ఒక్క పౌరుని హక్కు విద్య నేర్చుకోవడం అనేది. ఇలా విద్య కుంటుబట్టిపోయింది. ఇలా కార్పొరేట్ సంస్థలు వచ్చేసి ఇలా విద్యని వ్యాపారంగా మార్చేసిపోయినాయి, అంగట్ల సరుకులే కమ్ముతున్నది. ఏం చేస్తుంది మీరు ప్రజాప్రతినిధులు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. నిన్నగాక మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని బయటకు వచ్చాము, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న వాళ్ళకి కానివ్వండి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఇప్పటికే ఎవరైతే ఈ యూనిఫామ్లు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారో ప్రైవేట్ పాఠశాలల్లో వాటన్నింటినీ బంద్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది అని ఆయన చెప్తున్నారు. తీసుకుందని చెప్తున్నావు నువ్వు, మళ్ళీ ఇక్కడ విచ్చలవిడిగా యూనిఫామ్ అమ్ముతున్నారు, స్కూల్ పుస్తకాలు అమ్ముతున్నారు, మీరు ఏడ తీసుకున్నారు కఠిన చర్యలు? మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఉన్నారు కదా ప్రజాప్రతినిధులు, ఇక్కడ
ఎన్ని ఇప్పుడు మీరు నిజంగా కఠిన చర్యలు తీసుకుంటే ఇవాళ మేము స్కూళ్ళల్లో పోయి మేము వీడియోలు పెట్టి చూపెట్టేసినాం. ఇవాళ మీడియా ముందుకు రాలేదు. ఇవాళ మీ అట్లా సాంటి యూట్యూబ్ ఛానల్ కొన్ని ముందుకు వస్తున్నాయి, ప్రజలకు కొన్ని తెలియజేయడానికి మా అట్ల సాంటిలో చూపెడుతున్నారు. ఇలా మీడియా ఏం చేస్తున్నది? వాళ్ళకు వాళ్ళ పిల్లలు ఇప్పుడు మీడియాలో ఉన్నటువంటి రిపోర్టర్లకు పిల్లలు ఉంటారు. ఇటువంటి అరాచకాలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పేపర్లో చూపెడతలేరు? మేము బయటకు వచ్చిన దాకా మీరేమో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పటికీ స్కూల్లో యూనిఫామ్ అమ్ముతున్నారు, ఇప్పటికీ టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నారు. అధిక ఫీజులో నియంత్రిస్తామని చెప్పింది మీ ప్రభుత్వం. ఒక్కొక్క స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేస్తుంది అనేది మీరు ఏ రోజైనా గమనించిరా? మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయటకు వచ్చి మళ్ళీ ఈ పలానా స్కూల్లో ఇంత ఫీజు తీసుకుంటున్నారు, ఇంత ఫీజు తీసుకోవద్దని చెప్పేసి మేము చెప్పినా ప్రజలకు అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చారో మాట్లాడినా? ఇప్పటిదాకా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ప్రతిదీ కూడా మీడియా వరకే పరిమితం అయిపోతున్నది. ఆచరణలో లేదు, ఆచరిస్తలేవు. ప్రైవేట్ యాజమాన్యాలు కమిషన్లు ఇస్తున్నారా తీసుకుంటున్నారా అనేది బహిర్గతంగా ఎవరు కూడా నిరూపించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎలా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు అంటే ఈరోజు దానికి కారణం ప్రభుత్వమే. ఒకవేళ మీరు నిజంగా చర్యలు తీసుకుంటే ఎన్ని స్కూళ్ళ మీద చర్యలు తీసుకున్నారు? ఎన్ని స్కూళ్ళకు మన ఇన్స్పెక్షన్ చేశారు? ఇప్పుడు ఫైర్ సేఫ్టీ కావాలి, దానికి ఉచిత విద్య ఉన్నది 25%. ఉచిత విద్య 25%, ఎంతమంది గరీబులకు మీరు ఉచిత విద్య అందిస్తున్నారు? పలానా ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నదో ప్రైవేట్ స్కూల్ ముందుకు వచ్చి అయ్యా మేము 25% ఒక క్లాస్కు 35 మందిని తీసుకున్నాము, అందులో 5 మందికో 10 మందికో మేము ఉచిత విద్య ఇచ్చినాము, ఇగో వీళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఏ రోజైనా ప్రభుత్వానికి లెక్కలు చూపెట్టిరా? ఎంఈఓ ఉన్నాడు ఇక్కడ, ఎంఈఓ గారికి చెప్పిరా? ఒకవేళ నిజంగా ప్రైవేట్ సంస్థలు ఉచిత విద్య ఇచ్చుంటే వీళ్ళు ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత పెద్ద పెద్ద బ్యారల్ వేస్తారు, మా స్కూల్ తరపు నుంచి ఇంతమందికి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయని అంటారు. మేము నిజంగా ఉచిత విద్య వాళ్ళు ఇచ్చి ఉంటే పెద్ద పెద్ద బ్యానర్ లేచి మేము ఇంతమందికి చదివిస్తున్నాం, ఉచిత విద్య చదివినటువంటి మా విద్యార్థి ఇంత చదువు చదివిందని అంటారు. గరీబ్ పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువుకునేటటువంటి ఆకాంక్ష పెద్ద ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి సాధించాలి అంటే గరీబ్ నుంచి వస్తారు కాబట్టి 100% వాళ్ళు ర్యాంకులు కొడతారు. ఇవాళ ఎంతమందిని చూపెడుతున్నాయి మీ ప్రైవేట్ సంస్థలు? ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంతమందిని చూపెడుతున్నాయి? ఇవాళ నేను ఫాదర్ స్కూల్ మీద ఫైట్ చేసి కొన్ని స్కూళ్ళ మీద ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఎంఈఓ కంప్లైంట్ ఇచ్చి వీడియో తీసుకొని వీడియో పెట్టేసి చూపెట్టిన దాకా మీడియా నీకు దాని గురించి మాట్లాడలే. మేము కలెక్టర్ ఆఫీస్ పోయినాము, డిఈఓ ఆఫీస్ పోయినాము, కంప్లైంట్లు ఇచ్చినాము, డిఈఓ ఆఫీస్లో టైంకు స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్లో పోయి ఫిర్యాదు చేసినాము. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన తర్వాత సోకాజ్ నోటీసులు పంపించండి డిఈఓ గారు. అప్పటిదాకా సోకాజ్ నోటీసులు పంపించలే అంటే మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఇప్పటిదాకా మీరు ఎన్ని స్కూళ్ళ మీద చర్యలు తీసుకున్నారు? 3 స్కూళ్ళకు సోకాజ్ నోటీసులు పంపించినాం. ఇవాళ మేము ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ హోదాలో ఉన్నటువంటి కార్పొరేటర్, ప్రతి ఒక్క విలేజర్ ప్రైవేట్ పాఠశాల ఉంటుంది. ఎలా ఆ ఏరియాలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఏం చేస్తారు? ఇలా నేను ఒక కామన్ మ్యాన్ అయ్యా, నేను పోయి సోకాజ్ నోటీసులు ఇప్పించిన, మీరు ఎంతమంది ఇప్పించరు? సోకాజ్ నోటీసులకు ఎంత విలువ ఉంటుంది అనేది కూడా ఇలా మీడియా చూపెట్టలేకపోయింది ప్రజలకు. సోకాజ్ నోటీసులు అంటే మాషా మాషా, నువ్వు ఎంత రాసినావు పేపర్లో? కాలం ఇంత రాసినావు, 3 ఇంచుల కాలం రాసినావు, గదేనా మీడియా చేయాల్సినటువంటి పని? ఇవ్వాలి. గతంలో నిజాం పరిపాలన కాలంలో రజాకార్ల అరాచకాలు ఏవైతే చేస్తూ ఉంటాయో అప్పుడు జర్నలిజం ఎట్లుండనంటే నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితి చెప్పి ప్రాణాలకు తెగించి జర్నలిజం నిలబడదయ్యాల. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఆ రోజు సోయాబుల్లా ఖాన్ అనేటటువంటి వ్యక్తి రజాకార్లకు వ్యతిరేకంగా పేపర్లో ప్రచురణ చేసిండు, ఢిల్లీ దాకా ఫిర్యాదులు చేసిండు. అతన్ని ఆ రోజు 2 చేతులు నరికేశారు, తెలిసి రాసిండు. ఈ అల్లట్లా దమ్ము ధైర్యంతో రాసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరే చెప్పాలి కదా సమాధానం. సరే, మీడియా మొత్తం అట్లా ఉంటుందని అనుకుంటే మీరు భ్రమపడినట్లే. కొంతమంది ముందుకు వచ్చి చూపించే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ మీలాంటి యువకులు ముందుకు రావాలని చెప్పి మాలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మీలాంటి వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీడియాలో కూడా, నేను ఒప్పుకుంటాను. నేను ఒకటి చెప్తాను, నేను అన్ని మీడియాలను అంటలేను. ఇవాళ నాట్ల సాంటివన్నీ నువ్వు ఒకరిని చూపెడుతున్నావు, ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చూపెడుతున్నావు. ఇవాళ ఒక పేపర్ స్టేట్మెంట్ ఏదైనా తప్పు జరిగింది అయ్యా జరగ దాని మీద స్పందించండి అని అంటే మీ డిసిగ్నేషన్ ఏందని అడుగుతున్నాడు. నీకు 3 పిల్లర్లు, 4వ పిల్లర్ మేమన్నారు. ఏది జర్నలిజం? మేము 4వ పిల్లరు. 3 పిల్లరు రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, 3 పిల్లర్లు అయితే ఇవి భ్రష్టు పట్టినప్పుడు ప్రజాస్వామ్యం నుండి వాళ్ళ వెనుక నిలబడేటటువంటి పిల్లర్ 4th ఎస్టేట్ మేమన్నారు జర్నలిజం. మీ అట్లా సంటారు ఇవాళ యూట్యూబ్ ఛానల్ కొన్ని వచ్చి మా అట్లా సంటలను చూపెట్టి ఎంతమందిని చూపెట్టినవి ఇవాళ?
పడంచర్లు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాను నేను, ఏ ఒక్క రోజైనా పలానా సమస్య మీద పలానా విజేందర్ కొట్లాడినని ఎన్ని పేపర్ రాసిరు ఇవాళ. ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే ఏం చేసిననేది రాస్తావు నువ్వు. ఎమ్మెల్యే ఏ గుడికి పోయిండు, ఎమ్మెల్యే ఏ స్టేట్ పోయిండు, ఏం చేస్తున్నాడు, ఏ పార్టీలకు పోతున్నాడు, ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి అవన్నీ సబెట్టేసి నీకు ఇదేం అవసరం? జర్నలిజం అంటే పొద్దున్న లేవగానే ఏమైపోతుంది అంటే ఒక డైరీ ఉంటుంది చూడు, డైరీ మాదిరి. పొద్దున్న లేవగానే నిన్న ఎమ్మెల్యే ఏడుండే, కార్పొరేటర్ ఏడుండే, జడ్పీటీసీ ఏడుండే, కలెక్టర్ ఏడుండే, గివేనా? గదేనా జర్నలిజం అంటే? అది తప్ప పేపర్లో వేరేదేమన్నా కనబడుతుందా? అమాసా పున్నానికి ఎప్పుడో ఒకసారి స్కూల్ స్టార్ట్ కదా, స్టోరీ బోర్డు, ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. మానవ హక్కుల కమిషన్ ఏదో ఒక సందర్భంలో సీరియస్గా యాక్షన్ తీసుకుంటే అప్పుడు వస్తాయి సోకాజ్ నోటీసులు. గతంలో హైదరాబాద్లో ఒకసారి 15-20 స్కూళ్ళకి సోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఫోర్త్ ఎస్టేట్ ఎక్కడ పోయింది? ఇవాళ కత్తి కంటే కలం గొప్పదన్నారు. ఎక్కడ పోయింది మీ కలం? నేను అందరిని అంటలేను, నేను అందరిని ఎప్పుడు కూడా అంటలేను. ఎవరో ఒక నిజాయితీగా ఉండి రాజామన్నా కానీ ఈ చెడిపోయిన వాళ్ళు ఎవరైతే ఈ మన ఈ పైసలకు బానిసలు అయిపోతారో, డబ్బు మత్తులు వడ్డోళ్ళు ఉంటారో, నువ్వు ఎందుకు రాస్తున్నావయ్యా, అది ఏమవసరమయ్యా నీకు అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నాయా లేవా మీరే చెప్పాలి దాని మీద. ఎంతవరకు ఎంతవరకు సరే, మీడియా వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే, నేను ఒప్పుకుంటాను. వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ యాజమాన్యాల అంగీకారాన్ని బట్టి ఇక్కడున్న జర్నలిస్టులు వార్త రాయాల్సి ఉంటుంది. వీళ్ళు రాసినా వాళ్ళు వేసే పరిస్థితి లేదు. మీకంటూ కొంత సోషల్ మీడియా ఉంది, ఈరోజు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. మీకంటూ మీరు సోషల్ మీడియా వాడుకొని ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ లేవనెత్తొచ్చు కదా, ఎందుకు మీడియా మీద ఆధారపడాలి? నేను అందుకే మీడియా మీద ఆధారపడలేను. నేను ఏం చెప్తున్నా అంటే, మీడియాకు ఫోర్త్ ఎస్టేట్ అని పేరు పెట్టుకున్నారు కదా, ఫోర్త్ ఎస్టేట్గా పనిచేయండి. ఇవాళ నేను చెప్తున్నా, ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిజం కాదు ఇవాళ. మీడియా కాదు అంటే జర్నలిజం అంటే మీడియా కాదు ఇవాళ. ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్క సగటు మానవుని చేతిలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్న చూడు ఫేస్బుక్, ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ అది. దాని మీద వచ్చినటువంటి వార్తలకే ఇవాళ పరిమితం అయిపోయింది. ఏదో ఒకటి హల్చల్ అయ్యి హైలైట్ అయితే అప్పుడు తీన్మార్ వార్తలల్లా, TV9 వార్తలల్లా వస్తున్నాయి. దానికే పరిమితం ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్ ఇవాళ ఫేస్బుక్, సోషల్ మీడియా. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు చేతుల సంకల పిల్లలు పెట్టుకున్నట్లు ఏదైనా అన్యాయం ఏదైనా జరిగితే ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. సగటు మానవుడుకు ఏదైనా పేపర్లో రాయాలంటే డిసిగ్నేషన్ అవసరం లేదు. ఒక జర్నలిజం వ్యక్తి పనిచేసేదే సామాన్యమైనటువంటి ప్రజల కోసం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సామాన్య పబ్లిక్ ప్రజలు వచ్చి పలానా కంప్లైంట్ ఉందయ్యా కొంచెం రాయండి అని అంటే రాయడం నేర్చుకోండి ఫస్ట్. కాబట్టి అందుకే ఇలా చెప్తున్నాను నేను, ఫోర్త్ ఎస్టేట్ మీకంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి ఫోర్త్ ఎస్టేట్ అనడం కరెక్ట్ వాస్తవమా కదా? నేను చెప్పదలుచుకుంది అదనమాట. మీరు దయచేసి ప్రలోభాలకు లొంగకుండా సామాన్య కార్యకర్తల కోసము, అదే పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలను చూపండి, మాటి సామాన్య వ్యక్తులను చూపెట్టండి. మీరు పనిచేసేదే మాకోసం, మాకోసం పనిచేయండి అయ్యా అని అడుగుతున్నాం. ఇవాళ మేము జర్నలిజాన్ని అడుగుతున్నాం, ఆవేదన బాధతోటి ఇవాళ జర్నలిజాన్ని మేము అడుగుతున్నాం. కనీసం మా ఘోష అయినండి అని చెప్తున్నాం. ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి వ్యక్తులను చూపెట్టుడు పనిచేసేయండి, చూపెట్టుకోండి. దానికి సమయం సందర్భం అంటూ ఉంటుంది. ఇవాళ డబ్బునోడే రాజకీయాలకు పరిమితం అయిపోయాడు. డబ్బున్నోడే మేము శాసిస్తాం. ఒక టౌన్ ఉందనంటే డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడే శాసించేటటువంటి వ్యక్తి అవుతాడు అనే విధంగా రాజకీయాలు మారిపోయినాయి. కాబట్టి మార్పు రావాలంటే మార్పు మొదలయ్యేది ఎక్కడి నుంచి అనంటే మీ జర్నలిజం నుంచే, మీ మీడియా నుంచే చూపెట్టే ప్రయత్నం చేయండి. ఇవాళ సిస్టమ్ మొత్తం బ్రష్ పట్టిపోయింది, ప్రతి ఒక్కరు తెలిసినటువంటి విషయమే. మీరే పేపర్లో రాసి ఇవాళ సిస్టమ్ వ్యవస్థ మొత్తం బ్రష్ పట్టిపోయింది, ఖరాబ్ అయిపోయిందని అంటారు. సిస్టమ్ కరెక్ట్ కావాలనంటే ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడు, మాట్లాడేదాన్ని చూపెట్టండి ప్రజలకు. ఆ రోజే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు మీరు చూపెట్టడం ముందుకు వస్తే, మాట్లాడడానికి ముందుకు రావడానికి చాలామంది ఉన్నారు. ఇవాళ ఎంత మాట్లాడినా మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి మాకు ఏమైనా ప్రలోభాలు పెడతారు, ఇబ్బందులు పెడతారు, పొద్దున్న లేస్తే డ్యూటీలు చేసుకోవాలి కాబట్టి మాట్లాడలేకపోతున్నారు, పోలీస్ స్టేషన్లకు భయపడి. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు, ఈ స్కూళ్ళకి సంబంధించి ప్రైవేట్ యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరు మారాలని చెప్పదలుచుకున్నారా, ఏం చెప్పదలుచుకున్నారా, మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు అధికారులు సరైన సమయంలో వాటి మీద చర్యలు తీసుకుంటలేవు. అధికారులకు ప్రజలకు మధ్యలో ఒక ప్రజాప్రతినిధి అనేటటువంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నాం. ఎమ్మెల్యేనో కార్పొరేటరో ఎవరో ఒకరు హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు అయ్యా, మా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తుంటే ప్రైవేట్ పాఠశాలల పైన అధికారులు ఎవరైతే DEOM ఉంటారో మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి మా తరఫున మాట్లాడాలి. మాకు అధిక ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ చేయించినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే ప్రజాప్రతినిధి.
ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎంపీటీసో సర్పంచో ఏ ప్రాంతానికి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పని చెయ్యండి అని మేము అడుగుతున్నాం. మీరు ఎలా పని చేస్తలేరు కాబట్టి పని చెయ్యండి అని అడుగుతున్నాం, దాని మీద స్పందించమని అడుగుతున్నాం. సరే, గత కొద్ది రోజుల క్రితం మీరు ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్లో అక్రమాలు జరుగుతున్నాయి, విద్యార్థులకు సరైన విద్యను అందించకపోగా అక్కడ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, అన్నీ అక్రమంగా అమ్ముతున్నారు యూనిఫామ్లు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు. దానికి ఇంకొక వర్షన్, విజేందర్ అనే వ్యక్తి ఫాదర్ స్కూల్ అనే యాజమాన్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. అంటే మీ పోరాటం నిజంగా పేదవాళ్ళకి న్యాయం జరగాలనా, లేకపోతే ఏదన్నా బెదిరింపులకు గురి చేసి మీరేదన్నా లబ్ధి పొందాలనా? నేను ఫాదర్ స్కూల్ పోవడానికి గల కారణం ఏంటంటే, ఫాదర్ స్కూల్లో ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిపిస్తున్నారో ఒక 10 మంది నాకు ఫోన్ చేసి, అన్న ఒకసారి మా ఫాదర్ స్కూల్లో ఇట్లా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తారు, అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తారంటే ఎంఈఓ గారికి ఫోన్ చేసి అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తారంట సార్, మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ప్రభుత్వం ప్రకారం తీసుకునేటటువంటి ఏమైనా హక్కులు ఉన్నాయా వాళ్ళకు అని చెప్పేసి అడిగినాం. అడ్మిషన్ ఫీజు వసూలు చేయదు విజేందర్ అని అన్నాడు. సరే, అప్పటికే పేరెంట్స్ నాకు లైన్లో ఉండే, నేనేం చేసినా ఫాదర్ స్కూల్ కాడికి పోయినా. నేను ఫాదర్ స్కూల్లో పోయినప్పటి నుంచి అందులోకి వెళ్ళి బయటకు వచ్చేదాకా వీడియో ఉంది. ఆ టోటల్ వీడియో ఏదైతే వాళ్ళతోటి మాట్లాడినో, అందులో వాళ్ళని బెదిరించినా, వాళ్ళతోటి మాట్లాడినా, ఏ విషయం చేసినా అనేది టోటల్ వీడియో అందులో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చిందాకా మొత్తం అప్లోడ్ చేసి నేను బయటకు వచ్చిన ఆడ బెదిరించినట్లు ఏడా కనబడతలేదు. ఇప్పుడు బురద జల్లానికి ఎవరైనా ముందు ఉంటారు, మమ్మల్ని బెదిరించారు. ఇప్పుడు వాళ్ళ యాజమాన్యానికి సోకాజ్ నోటీసులు పోయినాయి, ఇంకొక 2 సార్లు పోతే స్కూల్ సీజు. ఎలా నేను కొట్లాడినా, వచ్చే సంవత్సరం ఇంకోవాలన్నా పోయేసి మళ్ళా అదే పుస్తకాలు, అదే యూనిఫాము, అదే అడ్మిషను, అదే అధిక ఫీజులు తీసుకొని పోయి మళ్ళీ కంప్లీట్ ఇస్తే మళ్ళీసారి సోకాజ్ నోటీసులు వస్తాయి. మూడోసారికి స్కూల్ గవర్నమెంట్ యాజ్ ఎ రూల్ ప్రకారం డిఈఓ గారు కానీ మన లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో, వాళ్ళు తీసుకునే మన న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, తీసుకునేటటువంటి చర్యలు ఏముంటాయంటే, ఆల్రెడీ ఒకసారి తప్పుగా మన్నించినాం, 2వ సారి అయితే 3వ సారి అయితే సీజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నేను సోకాజ్ నోటీసులు వచ్చిందా కొట్లాడినా, బెదిరించడం అంటే దేనికోసం బెదిరించాను నేను? ఇప్పుడు ఫీజులు తక్కువ చేయాలంటే ఆఫీసర్ల దగ్గరకు పోయినా, ఆఫీసర్లు సోకాజ్ నోటీసులు ఇచ్చారు, మేము మళ్ళా డిఈఓ గారితో మాట్లాడినాము, ఒక 1 వారం రోజులు టైం ఉంటుంది విజేందర్ వాళ్ళకి వస్తుంది ఇస్తామన్నారు, మళ్ళీ రీసెంట్గా 2 రోజుల కింద మాట్లాడినాము, మేము వివరాలు మొత్తము మీకు పంపిస్తామని చెప్పేసి అని అన్నాడు. ఒకసారి పోయి కలిసి మళ్ళీ తీసుకుంటాం, వదిలేది లేదు ప్రైవేట్ యాజమాన్యాలని. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన, మీరు ప్రజాప్రతినిధులు అయి ఉండి ఎమ్మెల్యేలు అయి ఉండి మీరు ఏం చేయలేరు, కామన్ పబ్లిక్ అని ఎలా చేసినా అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు పోదో అనేది, దాన్ని ముందుకు తీసుకునేటటువంటి బాధ్యత ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నాకు నేను తెలుసుకొని వెళ్ళిపోవాలి. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, పార్టీల కంటే లీగల్ టీములు ఉంటాయి, అధికారులు ఉంటారు, అందరు ఉంటారు. నేను ఆడికైనా అంత దూరం తీసుకపోయినా ఇప్పటిదాకా ఎంతమంది చేసిరు ఇటువంటి పనులు మీ ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటారు.